లాక్డౌన్ అమలు తీరును పరిశీలించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎల్బీ నగర్ జోన్ పరిధి నాగోల్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన డీజీపీ పోలీసులకు పలు సూచనలు చేశారు. డీజీపీ తనిఖీలో రాచకొండ సిపి మహేష్ భగవత్, ట్రాఫిక్ డీసీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రెస్ కంటైన్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజా ఆరోగ్యం భద్రత లక్ష్యంగా ఈ లాక్డౌన్ని మరింత కఠినంగా అమలు చేయడం చేస్తున్నాం. లాక్డౌన్ అమలు చేసే ప్రాసెస్లో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, అట్లాగే ఎసెన్షియల్ సర్వీసెస్ ఈ డెలివర్ చేసే వాళ్ళు కానీ, హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్, పారామెడిక్ స్టాఫ్, అట్లాగే హాస్పిటల్ సప్లైస్, పేషెంట్స్ మూవ్మెంట్, అంబులెన్సెస్ మూవ్మెంట్, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ డెలివర్ చేసే అధికారులు, వారి సిబ్బంది ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు పర్మిట్ చేస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, జెన్యున్ రీజన్ లేకుండా, కాజ్ లేకుండా రోడ్ల మీదకి రావద్దు. వస్తే అలాంటి వాడి విషయంలో మనం కఠినంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం, అట్లాగే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలందరికీ మనవి, మీరు లాక్డౌన్ని గౌరవించండి. ప్రభుత్వం ఈ కరోనాని కట్టడి చేయడానికి తీసుకున్న ఈ నిర్ణయానికి తోడ్పడండి. పోలీస్ వ్యవస్థతో సహకరించండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఈ వైరస్ని బ్రేక్ చేయడానికి చేయండి. అట్లాగే వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధి మనం నిర్మూలించడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి కోరు. హైదరాబాద్లో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేపడుతున్నారు. బాలాపూర్, మీర్పేటలో రాచకొండ సిపి మహేష్ భగవత్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని మహేష్ భగవత్ అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి, పోలీసులకు ప్రజలు సహకరించాలని రాచకొండ సిపి అన్నారు. అందరూ మాస్క్ ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి మరియు సామాజిక దూరాన్ని పాటించండి.